కారణం అనేది ఆయన రిటైర్ అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపి ఎన్నికలు జరిపి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు ఈ ఎన్నికలు జరపాల జరపటానికే ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా లాయర్లు పెట్టి వాదిచ్చి పార్క్ అయితే హోటల్లో కూడా ఒక ప్రైవేటు వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక టీడీపీ అధికార ప్రతినిధిలాగా బిహేవ్ చేసి అక్కడ పార్క్ హైత్ ఓటల్లో కూడా ఈయన ఉండి హైదరాబాదులో అనేక రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవాలి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని తగ్గియాలి రేపు ఈ ఎన్నికలు రాజధానికి రిఫరెండం అని చెప్పి ఒకే పక్షంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈయన తీసుకునే నిర్ణయాలు నిన్న గౌరవనీయులైన సిఎస్ గారు ప్లస్ మన ఆరోగ్య ఆరోగ్య స్టేటు లీడర్స్ వెల్ఫేర్స్ లీడర్సు రెవెన్యూ వీళ్ళందరినీ కూడా పిలిచారు మీరు వెరీ గుడ్ వాళ్ళు ఏం చెప్పారు ఈ కరోనా మందు వచ్చింది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి చెప్పారు అలాగేనండి అన్నారు వాళ్ళు వెళ్ళం కానీ ఇమీడియట్లీ ఎన్నికల అనౌన్స్మెంట్ చేసావు ఏ ఉద్దేశంతో చేసావు నువ్వు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెనెంట్ ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు వాడు ఖాళీ చేయిట్లా అద్దె కడతల్ల వాడిని ఖాళీ చేయించాలంటే ఒక శుక్రవారం పూట కోర్టు వారిని బెంచ్ వారిని గుమస్తాని మేనేజ్ చేసుకుని ఆర్డర్ తీసుకుంటారు శని ఆది సెలవులు వస్తాయి సోమవారం ఈలోపు ఆయన వికెట్ చేంజ్ చేస్తారు విత్ పోలీస్ ప్రొటెక్షన్ అట్ట ఒక వ్యక్తిగత హోదా కలిగినటువంటి స్వయం సమృద్ధి కలిగినటువంటి టీఎన్ సేషన్ లాంటి ఉన్నత ఎన్నికల అధికారి ఇదే పొలిటికల్ లీడర్స్ని అల్లాడిచ్చాడు నీతి నిజాయితీలతో నువ్వు మాత్రం వన్ సైడ్ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కరోనా ఈ విధంగా ఇప్పటికి కూడా రోజుకు రెండు వేలు మూడు వేలు కేసులు వస్తున్నాయి ఈ టైంలో మీరు కంటక్ట్ చేయడం అనేది కమిషనర్ గారు చాలా తప్పండి ఈ తప్పుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకెందుకు అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎన్నికలు జరిపాలి అని రెండు వేలలో పదహా రెండు వేల పదహా పదిహేడులో జరపాల్సిన ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి వచ్చే వరకు నువ్వు ఎందుకని జరపలా ఆ రోజేమో ఎన్నికలు జరిపితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆరు వేల కోట్లు ఎక్కడ వచ్చేస్తాయో జగన్ ఈ అప్పులు ఊబులోంచి ఎట్లా బయటపడిపోతాడో అని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికలు నిర్వహించుకోకుండా ఆగారు ఇప్పుడేమో ఎన్నికలు నిర్వహించడానికి అయినా కానీ వెళ్ళి మోడీని ఏదో రిక్వెస్ట్ చేసుకుని విభజింపబడిన రాష్ట్రంలో వెనకబడి ఉన్నామయ్యా మమ్మల్ని ఈ విధంగా చేయొద్దు డైరెక్ట్ చేసి అన్నీ కండక్ట్ చేస్తాం మాకు రిలీజ్ చేయమంటే వెళ్ళి ఆయన పాపం కన్విన్స్ అయ్యి నిజంగానే వెనకబడి ఉన్నారు కరోనాతో ఉన్నారని చెప్పి రిలీజ్ చేశాడు ఇవాళ మళ్ళీ ఈ విధంగా ఎన్నికల అధికారి గారు నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు పదమూడు వేల మంది పోలీసు వారికి కరోనా వచ్చింది రెవెన్యూ వారికి వచ్చింది ఆల్రెడీ అందరూ కూడా భయపడుతున్నారు ఇంట్లో పెళ్ళి పేరంటం దినమే నలుగురిని ఇంటి పేరు ఉన్న వాళ్ళని లేదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళని ఈ పక్కన నలుగురిని ఆ పక్కన నలుగురిని పిలిచి పెళ్లి చేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలే నిత్యం అనేక మందితో పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి చేసుకునేది అలాంటిది కూడా నలుగురితోనే చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి